తల్లిపాలు అమృతంతో సమానమన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేటలో నిర్వహించిన గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ, న్యూట్రిషన్ కిట్ అవగాహన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గర్భిణీలు పనికి వెళ్లవద్దని 9,000 రూపాయలు ఇచ్చామన్నారు. రాష్టంలో 90% సిజేరియన్లు చేస్తున్నారని, నార్మల్ డెలివరీ దిశగా వెళ్లాలని సూచించారు హరీష్ రావు. అంటే అందరికీ చాలా ఇష్టం, అమ్మ అంటే చాలా శక్తివంతమైనటువంటి, ఆ అమ్మకు మరింత అర్థాన్నిచ్చే విధంగా, ఆ అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. స్థితిగతులు ఎలాంటి పరిస్థితుల్లో నివసిస్తా ఉంది అనేది పుట్టబోయే బిడ్డ మీద, బిడ్డ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఆరోగ్యం ఉండడంతో పాటు నువ్వు మానసికమైన ప్రశాంతత, అంటే నీ ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, నవ్వుతూ నువ్వు చిరునవ్వులతో ప్రేమపూర్వకంగా సహృద్భావ వాతావరణంలో, ఆరోగ్యకరమైన వాతావరణంలో గర్భిణీ స్త్రీ ఉంటే పుట్టబోయే బిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. నువ్వు టెన్షన్ గురైతే కడుపులో ఉన్న బిడ్డ టెన్షన్ గురవుతాడు. మరి అది ఎవరికి సాధ్యమవుతుంది? భర్త బాధ్యత తీసుకోవాలి. ఆ తల్లిదండ్రులు అత్తామామలు బాధ్యత తీసుకుంటే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండగలరు.